మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి అండర్14 మరియు అండర్17 బాలబాలికల చెస్ ఎంపిక పోటీలను నిర్వహించినట్లు ఎస్డీఎఫ్ కార్యదర్శి వి శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ పాల్గొని మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికైన వారు రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆమె అన్నారు. ఈ పోటీలో 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి పేట జిల్లా అధ్యక్షులు పడాల విశ్వప్రసాద్, కన్వీనర్ ఈ అంజయ్య, పీఈటీలు నిరంజన్, దయాకర్, కిషోర్, రాజ్చందర్ తదితరులు పాల్గొన్నారు. అందరిని అడిగేస్తే లాస్ట్ తట్లే మరి శ్రీనివాస్, నేను జిల్లా జగిత్యాల జిల్లా హెచ్ఆర్ సెక్రటరీని. ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లోపల జిల్లా జగిత్యాల జిల్లా స్థాయి 14-17 బాలబాలికలకు చెస్ కాంపిటీషన్ సెలెక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సెలెక్షన్స్లో సెలెక్ట్ అయిన క్రీడాకారుని జగిత్యాల జిల్లా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో 4 జిల్లాల స్థాయి పోటీలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థుల్ని అక్కడ పెద్దపల్లి జిల్లా లోపలనే రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 27-28 తేదీల లోపల రాష్ట్ర స్థాయి పోటీలు కూడా అక్కడే ఉన్నాయి. కాబట్టి మన జిల్లా నుంచి ఈ పిల్లలు మంచి సెలెక్ట్ అయ్యి అక్కడ 4 జిల్లాల పాటు రాష్ట్ర స్థాయిలో రాణించాలని కోరుకుంటూ ఇప్పటికి ఇక్కడ దాదాపుగా 250 మంది పిల్లలు క్రీడాకారులు ఇక్కడ సెలెక్షన్స్కి రావడం జరిగింది. ఇందులో గ్రూప్ 5 విద్యార్థుల్ని సెలెక్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. ఈరోజు జగిత్యాల జిల్లా స్థాయి చెస్ పోటీలను నిర్వహించుకోవడం జరుగుతుంది స్థానిక గర్ల్స్ హై స్కూల్ లోపల. ఈ పోటీలను గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ చంద్రకళ గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది హెచ్ఎఫ్ సెక్రటరీ వి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు వ్యాయామోపాధ్యాయులు అందరూ ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఇందులో పట్ల దాదాపు ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు 250 మంది క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత క్రీడలకు క్రీడాకారులు ఆసక్తి కనబరచడం జరుగుతుంది. ఇంతకుముందు దూరం ఎక్కువగా ఉండి వ్యయ ప్రయాసాలు ఉండడం వల్ల ఇంతమంది ఎప్పుడు పార్టిసిపేట్ కాలేదు. ఇది కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత క్రీడల్లో పట క్రీడాకారులు ఆసక్తి కనబరుచుండడానికి ఇది ఉదాహరణ. చాలామంది క్రీడాకారులు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది క్రీడాకారులు వస్తారని. వీరికి హెచ్ఎఫ్ సెక్రటరీ వాళ్ళ సిబ్బంది అందరూ గ్రామోపాధ్యాయులు ప్రతి పాఠశాలకు మన మండల కేంద్రాలందరికీ ఇన్ఫార్మ్ చేయడం వల్ల పోటీ సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో ఎంపికైన వాళ్ళు ఇప్పుడు సార్ చెప్పినట్టు మన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలలో కూడా పాల్గొని అక్కడ విజయం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరుగుతుంది. ఇదే విధంగా అన్ని క్రీడల్లో పట పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానీ వ్యాయామోపాధ్యాయులు తర్వాత పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించి ఇంకా మిగతా వ్యక్తిగత క్రీడలను వాటికి పంపించినట్టయితే మన జగిత్యాల జిల్లా క్రీడల్లో పట ముందుండడానికి మరి క్రీడాకారులకు అవకాశం కూడా అత్యధికంగా లభిస్తుందని తెలియజేస్తుంది.